కోవిడ్ బారిన పడితే తల్లి సంరక్షణలో వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే వైరస్ పై విజయం సాధించవచ్చని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. పిల్లలతో పాటు తల్లికి కూడా వైరస్ సోకితే ఇంటిలోని ప్రత్యేక గదిలో ప్రత్యేక సంరక్షకుల పర్యవేక్షణలో వైద్య చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు బాలింతలకు కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియాతో డాక్టర్ సుధాకర్ మాట్లాడారు. కరోనా వైరస్ పట్టణంలో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్ సోకక ముందు సోకిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వెల్లడించారు. పిల్లలకు వైరస్ సోకితే వారిని ప్రత్యేక గదిలో ఉంచి సంరక్షకులు లేదా సహాయకులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వైరస్ నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, వైరస్ తీవ్రతను బట్టి చికిత్స చేయాలని ఆయన పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ లో పిల్లలు తల్లులు సంరక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యుని మాటల్లోనే విందాం. ఈరోజు కరోనా మహమ్మారి ప్రపంచమంతటా వ్యాప్తి చెందేసి పెద్దలకు పిల్లలకు శిశువులకు అందరికీ కరోనా సోకుతూ ఉంది. ఈ విషయంలో మనం కరోనా సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా సోకిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా ప్రతి ఒక్క దేశంలో ధనికులు పేదవారు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా కుల మత భేదం లేకుండా ఎవరికైనా కూడా వస్తుంది. ముఖ్యంగా నేను ఈరోజు కరోనా సోకిన చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ఒకవేళ తల్లికి కరోనా సోకింటే ఆమె పిల్లలకు పాలించే టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తాను జాగ్రత్తలు. మొదటి పాయింట్ వచ్చేసి చిన్నపిల్లలకు కరోనా సోకితే ఏం చేయాలి. చిన్నపిల్లలకు కరోనా పాజిటివ్ జనరల్గా వాళ్ళ ఇంట్లో ఎవరి నుంచైనా వచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏదైనా బయటికి పోయి ఉంటే వేరే వారి నుంచైనా వచ్చి ఉండొచ్చు. వీళ్ళలో అతి స్వల్ప లక్షణాలు కానీ ఏం లక్షణాలు లేకపోతే వాళ్ళను ఇంట్లోనే ఉంచుకొని మనం జాగ్రత్త తీసుకోవచ్చు. వాళ్ళందరికీ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచవచ్చు. లేదా వాళ్ళకి ఏదైనా తీవ్రమైన లక్షణాలు జ్వరము దగ్గు ఆయాసము అలాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయించాలి. ఒకవేళ ఏం లక్షణాలు లేకుంటే చిన్నపిల్లలను ఇంట్లోనే ఉండి హోమ్ ఐసోలేషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అటువంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఒక సపరేట్ బెడ్రూమ్ ఉండాలి, విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉండాలి. ఆ పిల్లవాడికి చూసుకునే ఒకే ఒక సంరక్షకుడు ఎవరో ఒకరు 14 రోజుల పాటు మారకుండా వాళ్ళ ఒకరే ఉండాలి. ఆ చిన్నపిల్లవాళ్ళు అయితే 1 సంవత్సరం పైబడిన పిల్లలకు మాస్క్ వేయవచ్చు. 1 సంవత్సరం లోపల పిల్లలకు మాస్క్ వేయాల్సిన అవసరం లేదు. 1 సంవత్సరం పైబడిన పిల్లలకు మాస్క్ ధరించవచ్చు. జనరల్గా 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలు పైబడిన వాళ్ళు మాత్రమే మాస్క్ కొంతసేపు ఉంచుకుంటారు, మిగతా వాళ్ళు ఉంచుకోరు. వాళ్ళు ఉంచుకోకపోయినా కూడా భయం లేదు. వాళ్ళతో ఉన్న పెద్దవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ఇద్దరు చిన్నపిల్లవాడి చేతులు మళ్ళీ పెద్దవాళ్ళ చేతులు గంటకు ఒకసారి శానిటైజర్తో చేతులు కడుక్కుంటుండాలి. మరియు ఈ సంరక్షకుడు ప్లస్ చిన్నపిల్లడు ఇద్దరు ఆ గది బయటికి పోకూడదు. 14 రోజుల పాటు లోపలనే ఉండాలి. వాళ్ళకి కావలసిన అన్ని వస్తువులను వేరే వాళ్ళు బయట నుండి అందించాలి. వాళ్ళు వాడిన వస్తువులను లోపల ఉన్న సంరక్షకుడు మంచి డెటాల్తో కానీ సర్ఫ్తో కానీ వాళ్ళు వాడిన దుస్తులు బట్టలు ఇంకేదైనా వస్తువులు అన్నీ శుభ్రంగా కడగాలి. వాళ్ళు వాడిన టాయిలెట్ను వెంటనే ఫినాయిల్తో కానీ ఫినాయిల్తో క్లీన్ చేసేసి తర్వాత హైపో సొల్యూషన్ స్ప్రే చేయాలి. రూమ్ను కూడా రోజుకు 2-3 సార్లు హైపో సొల్యూషన్తో స్ప్రే చేయించాలి. మరియు రోజుకు కనీసం అంటే 2 సార్లున్న బాబుకు వేడినీళ్ళతో స్నానం చేయించాలి. వేడినీళ్ళతో స్నానం చేసి బట్టలు సర్ఫ్తో ఉతికేసేయాలి. పిల్లలకు ఈ సమయంలో మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. పౌష్టికాహారం అంటే మంచి ఆకుకూరలు గుడ్డు పెట్టచ్చు, ఆకుకూరలు ఉండాలి, పాలు ఇవ్వాలి. మరియు వాళ్ళకు ఖచ్చితంగా మల్టీవిటమిన్ సిరప్ తాగించాలి, విటమిన్ డి ఇవ్వాలి, మరియు వాళ్ళకి ఇంకా జింక్ సిరప్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ మీ సమీపంలోని ఏఎన్ఎం ద్వారా ఉచితంగా ప్రభుత్వంచే అందించబడతాయి, లేదా ఎక్కడైనా కూడా బజార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా మీ సమీపంలోని వాలంటీరు ఏఎన్ఎం నెంబరు మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు మీ ఇంట్లో మీకు వీలైతే ఒక పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవాలి. రోజుకు 2-3 సార్లు పల్స్ ఆక్సిమీటరీ చిన్నపిల్లవాడిని చూడాలి. పల్స్ ఆక్సిమీటర్లో SPO2 94 కంటే అబవ్ ఉంటే, 94 కంటే ఎక్కువ ఉంటే ఎలాంటి అందరూ చెందవలసిన పని లేదు. 94 కంటే తగ్గిపోతూ ఉంటే అప్పుడు పిల్లవానికి అప్పుడే మీకు తెలుస్తుంది జ్వరము దగ్గు ఆయాసం ఉండి నీరసంగా ఉంటేనే అప్పుడు తగ్గిపోతుంది. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీ ఏఎన్ఎంను సంప్రదించి వెంటనే మీరు మీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోతే వాళ్ళు అక్కడ అడ్మిట్ చేసుకొని అక్కడ చికిత్స చేయడము లేకుంటే ఇంకా పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేయడము చేస్తారు. చిన్నపిల్లలకు
కరోనా పాజిటివ్ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఒక గర్భిణీ స్త్రీ కాన్పోతుంది, ఆమె కరోనా దురదృష్టంతో ఆమె కరోనా పాజిటివ్ ఉంటుంది, కానీ చిన్నపిల్లవాడు పుడతాడు. ఈ గర్భిణీ స్త్రీ పాజిటివ్ అయినటువంటి గర్భిణీ స్త్రీ నుంచి కడుపులోనే చిన్నపిల్లవాడికి సోకడం అనే అవకాశం చాలా తక్కువ. అసలు ఇంతవరకు ఎటువంటి కేసులు ఏమి ఎదురు కాలేదు. కేవలము పుట్టిన తర్వాత తల్లి కానీ లేదా కరోనా పాజిటివ్ వచ్చిన ఇంకెవరైనా కానీ వాళ్ళని తాకడం వల్ల కానీ వాళ్ళు వాడిన వస్తువులు ఈ చిన్నపిల్లని పొరపాటున ఈ చిన్నపిల్లనికి పక్కన పెట్టడం వలన కానీ కరోనా సోకవచ్చు. తల్లికి గర్భంలోనే తల్లి నుంచి పిల్లనికి రాదు. కాబట్టి పిల్లవాడు పుట్టిన వెంటనే తల్లికి దూరంగా పెట్టాలి, తల్లిని ఒక సపరేట్ గదిలో పెట్టాలి, పిల్లవాడిని ఆ రూమ్లోనే కావాలంటే ఒక ఉయ్యాల లాంటిది పెట్టేసి 6 అడుగుల దూరంలో పెట్టవచ్చు. తల్లి నిరభ్యంతరంగా తన పాలను పాజిటివ్ అయినా కూడా తన పాలను బిడ్డకి ఇవ్వచ్చు. తల్లి పాల నుండి ఎట్టి పరిస్థితుల్లో కరోనా బిడ్డకు సోకదు. కాకపోతే తల్లి పాలిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్త అంటే బిడ్డకు పాలిచ్చే ముందర ఆమె తన చేతులను బాగా శానిటైజర్ శుభ్రం చేసుకోవాలి. ఆమె ఒక మాస్క్ ధరించాలి. తన రూములను గోరువెచ్చ నీళ్ళతో కానీ సర్ఫ్ మన సబ్బు నీళ్ళతో కానీ శుభ్రం చేసుకొని ఒక మంచి శుభ్రమైన గుడ్డ మీద వేసుకొని తల్లి బిడ్డను పండుకోబెట్టుకొని తల్లికి పాలు తాగించాలి. పాలు ఇచ్చిన తర్వాత వెంటనే వేరే వాళ్ళు ఆ బిడ్డను తీసుకొని తల్లికి దూరంగా పెట్టాలి. తల్లి ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు మాస్క్ ధరించాలి. మరియు ఇంకొకటి, ఏ కారణం చెప్పినా కానీ ఇన్ని జాగ్రత్తలు ఆమె తీసుకోవడానికి ఇబ్బంది అయితే తల్లి తన పాలను ఒక శుభ్రమైన గిన్నెలో పిండి ఇవ్వచ్చు. ఆ పిండిన పాలను వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఒక చెంచాతో కానీ ఉగ్గు గిన్నెతో కానీ పట్టివచ్చు. ఇంకా జనరల్గా తల్లిపాలు సురక్షితము. తల్లిపాలు తాగడం యాంటీబయాటిక్స్ ఉంటాయి. తల్లిపాలు నుంచి కరోనా సోకదు కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి భయం లేకుండా తల్లిపాలను బిడ్డకు పట్టవచ్చు. కాకపోతే తల్లికి సంరక్షకులుగా ఎవరన్నా ఒక స్త్రీ ఆ రంగులో ఉండి ఈ జాగ్రత్తలు పాటించాలి. ఆమె కూడా మాస్క్ ధరించి తల్లికి తల్లి దగ్గర కూడా మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే బిడ్డ నుంచి తల్లి నుంచి బిడ్డకు సోకదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు పాటించండి. 14 రోజుల పాటు ఈ జాగ్రత్తలు పాటిస్తే 14 రోజుల తర్వాత మన శరీరంలో వైరస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎలాంటి ఆందోళన చెందకుండా భయపడకుండా కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాల్సిందిగా ప్రజలకు నా విజ్ఞప్తి. నా పేరు డాక్టర్ కేవీ సుధాకర్, చిన్నపల్లి వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల.